తదుపరి రాశి మరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు చక్కగా ఈ వారం చక్కని ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వీరికి సప్తమం ఏడింట గురువు ఉన్నాడు. అదేవిధంగా మరి పదవ స్థానంలో సూర్యభగవానుడు ఉన్నాడు. తర్వాత పదకొండవ స్థానంలో బుధుడు, కుజుడు, శుక్రుడు ఉన్నాడు. కాబట్టి దాదాపు ఒక 5 నుండి 6 గ్రహాలు వీరికి చక్కని అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా అయితే శని భగవానుడు 5వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అనుకూలమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి, వృధా ప్రయాణాలు చేస్తారు. తర్వాత గురువు చాలా బాగా ఉండడంతో కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది, శారీరకమైనటువంటి సౌఖ్యం ఉంటుంది, ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారస్తులు కావచ్చు, వృత్తి కళాకారులు కావచ్చు, కళాకారులకు కావచ్చు, లేదా పోటీ పరీక్షలకు సంసిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ వారం చక్కగా కనబడుతుంది. అయితే ఇంకా మీకు చక్కని ఫలితాలు పొందాలనుకున్నప్పుడు మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజా కార్యక్రమాన్ని ఈ యొక్క అధిక మాసంలో చేసుకోండి. మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది.